నాకు మాటలు రావనేసరికి ఏంటి సడన్ గా నా లైఫ్ ఇంత ఆగిపోయిందా అని చెప్పి రోజు ఏడుస్తుండేదాన్ని పాదంతో భరించలేక లెటర్ లో రాశాను మత్తు ఇంజెక్షన్స్ ఇచ్చి చంపియండి అని చెప్పి గవర్నమెంట్ నుండి రూపాయి సాయం రాలేదండి ఇప్పటి వరకు నేను వైఎస్ఆర్ కార్యకర్తని నా కూతురు వైఎస్ఆర్ వాలంటరీ నాకే న్యాయం జరగలేదు ఇంకెవరికి జరుగుతుందండి తప్పు చేసినట్టు బయట బాగా తిరుగుతున్నాడండి ఏ తప్పు చేయలేని నా కూతురు ఇంట్లోనే ఉంటుంది మా అమ్మాయికనే కాదండి రోడ్డు మీద ఆడపిల్లకి ఇంట్లోనే రక్షణ లేదంటే ఆడపిల్లకి ఇంక బయట ఏమంటా చెప్పండి ఎలగోలో బయటకు వచ్చాను కానీ చాలామంది ఎవరు బయటికి రాలేదు చనిపోయారు గవర్నమెంట్ ఒక పది లక్షలు ఇచ్చి ఇంకా అయిపోయింది అని ఇంకా తులిపిస్తుంటున్నారు నాకే కాదు ఇప్పుడు ప్రతి అమ్మాయికి రక్షణ ఉండాలి అన్నయ్య ఇలాగ ఇంత ప్రాబ్లమ్స్ అయితే ఆ అమ్మాయికి ఉండకూడదు సచివాలయం కూడా మానేయమని చెప్పారు అది మానేస్తే నేను ఈ రూమ్లోనే అలా ఉంటాను మా నాకు మాటలు రావనేసరికి ఏంటి సడన్గా నా లైఫ్ ఇంతటితో ఆగిపోయిందా రోజు మా అమ్మ మా నాన్నలతో అలాగా కాలేజ్కి వెళ్ళి ట్యూషన్కి వెళ్ళి వచ్చి ఇంకెక్కడికి బయటకు వెళ్ళకుండా వాళ్ళతోనే అలా కూర్చొని వాళ్ళతోనే అలా మాట్లాడుకునేదాన్ని ఎంతైనా మా ముగ్గురమే ఉండేవారు మీ ఇంట్లోని ఎవరితో అంతగా ఎక్కువ మాట్లాడను అలాగ ఏమైనా చిన్న విషయమైనా ఇంట్లో అన్నీ షేర్ చేస్తాను మా అమ్మ మా నాన్నలతో చాలా ఫ్రెండ్లీగా ఉండేదాన్ని ఏంటి సడన్గా ఇలా అయిపోయింది ఇంకా నేను ఎవరితో మాట్లాడలేను అని చెప్పి రోజు ఏడుస్తుండేదాన్ని నా ముందు ఇంకా వీళ్ళందరూ నా ఏడుపు చూసి వీళ్ళు ఇంకా ఏడ్చేసేవారు ఏం అవ్వదు ఏమవ్వదు నీకు వస్తుంది ఏం బాధపడకు అని తర్వాత ముంబై వెళ్ళాక డాక్టర్ గారు అన్నారు నీకు ఎలాగైనా వాయిస్ రప్పించే బాధ్యత మాది అని చెప్పారు నువ్వేం భయపడకు నువ్వు ఇంకా మంచి లైఫ్ ఉంది నీకు ఏం ప్రాబ్లం కాదు నీకు వాయిస్ వస్తుంది నీకు వాయిస్ వస్తుంది అని రోజు నన్ను చె నాకు చెప్తూ ఉండేవారు నా దగ్గరికి రావడానికి కూడా అందరూ భయపడేవారు రానని చెప్తే నేను మాట్లాడలేక సైకిల్తో రండి రండి అని పిలిచిదాన్ని కానీ ఎవ్వరూ ఎక్కువగా వచ్చేవారు కాదు నన్ను చూసి భయపడిపోయేవారు నాకు నైట్ ఊపిరి అవి ఆడకపోతే నా చేతిలో స్పూన్ అవి పెట్టేవారు వీళ్ళు అన్నిటికీ తిరిగి తిరిగి అరిసిపోయి పడుకున్నప్పుడు సడన్గా ఊపిరి అవి ఆడకపోవటం సమ్ టైమ్స్ అన్నీ విసిరేయడం కూడా జరిగింది వాళ్ళకి పిలవలేను నాకు ఇలా పెయిన్ వస్తుంది అని చెప్పలేను అలా రోజు నా ముందు కూర్చొని ఏడ్చేవారు నేను ఆ బాధ అంతా భరించలేక లెటర్లో రాశాను నేను ఈ బాధను భరించలేకపోతున్నాను నన్ను మత్తు ఇంజక్షన్స్ ఇచ్చి చంపించండి అని చెప్పి నాకు ముంబై పంపించడానికి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ గారు సహాయం చేశారు నాకు వాయిస్ రావడానికి హనుమాన్ విహారీ అని హెల్ప్ చేశారు గవర్నమెంట్ నుండి అయితే నాకు అసలు ఏ రెస్పాండ్ లేదు రోజు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం కానీ ఈ పేపర్స్ పెట్టండి ఆ పేపర్స్ పెట్టండి అని చెప్తున్నారు అన్నీ పెడుతూనే ఉన్నాం ఏదో ఒకటి మిస్ అయిందని చెప్పి రోజు అలా తిప్పుతూనే ఉన్నారు ఇప్పటికీ నా కోసం నాలుగు సార్లు ముంబై వెళ్ళి వచ్చారు మా అన్నయ్య ఈ పేపర్ మీద సిగ్నేచర్ లేదు ఆ పేపర్ మీద సిగ్నేచర్ ప్రతిదీ తెస్తూనే ఉన్నాం కానీ మాకు అయితే రెస్పాండ్ అనేది రావట్లేదు బిల్లులు వెళ్తున్నాయి కానీ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాయి ఏదో ఒక ప్రాబ్లం ఉన్న నాకే కాదు ఇప్పుడు ప్రతి అమ్మాయికి రక్షణ ఉండాలి అన్నయ్య నాకు ఇలా జరిగింది కానీ చాలామందికి జరుగుతుంది కానీ నాలాగే భయపడి ఎవరు బయటకు చెప్పట్లేదు నా తర్వాతే చాలామందికి జరిగింది అసలు ఇలాంటిది ఎక్కడా స్టాప్ అవ్వట్లేదు ఇలా జ ఇలా చేసే ముందు వాళ్ళకి కూడా గుర్తుండాలి కదన్య వాళ్ళకి అమ్మ ఉంది చెల్లి ఉంది ఇలాగే స్ట్రగుల్ అవుతుంది ఇలా జరుగుతుంది అసలు ఇలా ఒక అమ్మాయి మీద ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నాము మనకి లైఫ్ ఉంది కదా అమ్మాయికి చేసిన తర్వాత మన లైఫ్ కూడా పోతుందనే ఆలోచన ఎవరికీ ఉండట్లేదు చేసేస్తున్నారు పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు బెయిల్ మీద వచ్చేస్తున్నారు హ్యాపీగా తిరుగుతున్నారు తర్వాత ఆ అవతల పర్సన్ లైఫ్ ఇంకా పోతుంది నేను కొంత ప్రాబ్లమ్స్ వల్ల ఎలాగోలా బయటకు వచ్చాను కానీ చాలామంది ఎవరు బయటికి రాలేదు చనిపోయారు వాళ్ళ పరిస్థితి ఏంటని ఆ గవర్నమెంట్ ఒక పది లక్షలు ఇచ్చి ఇంకా అయిపోయింది అని ఇంకా దులిపిసుకుంటున్నారు ఆ ఫ్యామిలీలో ఆ పర్సన్ లేదని వాళ్ళ ఫ్యామిలీలో అందరూ రోజుకి అలా బాధపడుతూ ఆ బాధ ఎవరు అన్నయ్య నన్ను కంప్యూటర్ క్లాస్లో కూడా జాయిన్ చేశారు ఇంట్లో అయినా వర్క్ చేసుకుంటుంది అని చెప్పి ఆ క్లాస్కి వెళ్తున్నా కానీ ఆ అబ్బాయి నాకు ఆ క్లాస్ దగ్గర కూడా కనిపిస్తున్నాడు అందువల్ల నేను ఆ క్లాసుకి కూడా సరిగ్గా వెళ్ళలేకపోతున్నాను అబ్బాయి కూడా ఇక్కడ ఇక్కడ ఏ తిరుగుతున్నాడు అలాగే అందువల్ల సచివాలయం కూడా మానేయమని చెప్పారు అది మానేస్తే నేను ఈ రూమ్లోనే అలా ఉంటాను ఇలాగ ఇంత ప్రాబ్లమ్స్ అయితే ఆ అమ్మాయికి ఉండకూడదు ఎక్కడికి వెళ్ళాలన్నా సెక్రటరీ ఉండాలంటే అది అన్ని వేళ్ళ సాధ్యం కాదు కదా ఫ్రెండ్గా ఉంటే లవ్ అని ఎలా అనుకుంటారు బయట సమాజంతో ఉండడం కోసం ఒకరితో ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తాం అలాగని లవ్ అని ఊహించుకోవడం అది వాళ్ళ తప్పు అని చాలా మంది ఆ రోజు ఇలా జరిగేటప్పుడు చాలా మంది నాయకులు వచ్చారండి చాలా భరోసా ఇచ్చారు మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి ఎవ్వరూ ఏమీ చేయలేదండి ఈ రోజు నా కూతురికి నేనే రక్షణగా నిలబడ్డాను ఏ ఇది గవర్నమెంట్ నిండేటి పోలీసులు నిండేటి మీ అమ్మాయికి మేము ఉన్నాము దన్నుగానే మీకు ఏ ప్రాబ్లం రాదు అలా అని చెప్తున్నారు కాని అండి వాడి చుట్టుపక్కల తిరుగుతున్నాడండి మా అమ్మాయికి నేనే రక్షణగా నిలబడుతున్నాను నేనే ఉంటున్నానండి నా కూతురికి మాత్రం ఫ్రీడమ్ లేదండి ఏ నా కూతురులాగా ఎవరికి కూడా జరగకూడదు చేయకూడదండి ప్రతి తల్లి నేను ఎంత బాధపడుతున్నానో నాలాగా ఏ తల్లి బాధపడకూడదు చేయకూడదండి తప్పు చేస్తున్నాడు బయట బాగా తిరుగుతున్నాడండి ఏ తప్పు చేయలేని నా కూతురు ఇంట్లోనే ఉంటుంది డిగ్రీ అయిపోయింది పీజీ చదివిద్దాం అనుకున్నాం దాని ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అయ్యారు చదువుతున్నారు మేము మాకు భయం వేసి చదివించలేదు అటు ఇటు తిరగడమే అవుతుంది కానీ గవర్నమెంట్ నుండి రూపాయి సాయం రాలేదండి ఇప్పటి వరకు నేను వైఎస్ఆర్ కార్యకర్తని నా కూతురు వైఎస్ఆర్ వాలంటరీ నాకే న్యాయం జరగలేదు ఇంకెవరికి జరుగుతుందండి తిరగలేని న్యాయకు నాయకుడు లేడు అవంతి శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళాను గణేష్ కుమార్ చేతనైనా సాయం చేశారు సెవెన్ ఇన్స్కి తీ పంపించారు నెక్స్ట్ బొంబాయి తన డబ్బులతో బొంబాయి పంపించారు ఎంత అవుతుంది అన్నీ కనుక్కొని రమ్మన్నారు మెడిసిన్ ఖర్చుకోక ఇరవై వేల రూపాయలు ఇచ్చారు అతను అతను అంత సాయం అతను చేశారు ఇంక పైనుండి ఎక్కడి నుండి కూడా గవర్నమెంట్ నుండి రూపాయి సాయం రాలేదని ఈ డబ్బులు ఏమైనా వస్తే ఉన్న అప్పులు తీర్చేసుకొని ఈ పాపకు మళ్ళీ సర్జరీ చేయించాలి అది చేయిద్దామని చూస్తే పెడుతున్నాము ఇది లేదు అది లేదని అది వచ్చేస్తుంది నా కూతురికి ఇంకా ఒక సర్జరీ ఉంది ఇవన్నీ గీతలు ఉన్నాయి కదండి దానికి ప్లాస్టిక్ సర్జరీ చేయాలని చెప్పారు